ఆయన ఉద్దేశ నెరవేర్చుకునే వాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే మనం క్రైస్తవులుగా ఉండగలిగినప్పుడు, ఒక క్రైస్తవునికి విలువ రావాలనుకున్నప్పుడు లోక బంధకాల నుంచి మనకు విడుదల కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, కొరింథీయుల రాసిన అధ్యాయం 2వ కొరింథీయుల అధ్యాయం ఒకసారి పరిశుద్ధ దేవుడి నామానికి మహిమ ప్రభావాలు కలుగుడు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయుల రాసిన అధ్యాయము 4వ అధ్యాయము నేను చదువుతాను, వినండి. మీరు బైబిల్ తీయండి, మీరు ఓపెన్ చేయండి. ప్రేమ దేవుని బిడ్డారా, ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాటకి వినబడుతుంది, దేవుడి స్వరము నీ స్వరం చచ్చబడుతుంది. దేవుడు నామానికి మహిమ ప్రభావాలు కలుగుడు గాక. ఎఫెసీయుల రాసిన ఆయన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక చక్కని మాట ఉండదండి. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదటను నడుచుకోవాలని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయపు కాఠిన్యము వలన తమలాగున్న అజ్ఞానం చేత దేవుడి వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డ వారై తమ మనస్సును కలిగిన పెద్దత అనుసరించి నడుచుకొనిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట్లాడతాడు రాసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తమకి పెద్దతను అనుసరిస్తున్నారట. లోకంలో దేవుని ఆత్మ లేని వారిగా జీవిస్తున్నారట. లోకంలో అతను అవ్వకి చూడాలమ్మ, నువ్వు పరిపూర్ణంగా మార్చబడాలని, సువర్ణంగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఇదిగో లోకంలో జీవించే వారు వారి యొక్క హృదయం వ్యర్థత ఆలోచన వలన జీవిస్తున్నారు. వాళ్ళ జీవం ఎంత మాత్రం లేదు, వాళ్ళ దేవుని ఆత్మ లేని వారై ఉన్నారని మన వాక్యం చెప్పబడుతుంది. దేవుని ఆత్మని కావాలి. పేదల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మట్టిలో ఉన్న వారిని పైకి లేపాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పగలు పక్కన పెట్టి నాకెళ్ళి చూడండి, ఒకసారి అందరు నాకెళ్ళి చూడండి. కంపు కొడుతున్న వారిని దేవుడు, దేవుడిని పని కొరకే వాడుకుంటాడండి కదా. ఎవరు తెలుసమ్మా, ఎవరు ఎవరు? హల్లెలూయా. జాలరులు ఎలర్లే కదమ్మా, వారి జీవితం ఏంటి? వారి దగ్గరకు దేవస్తుంది వస్తున్న ఆ చేపల వాసన భయంకరంగా వస్తుందండి. వారు వృత్తిలో ఉన్నారు, వాళ్ళు వారు చేపలు పట్టేవారు. అటువంటి జీవితాలను దేవుడు శావకులుగా మార్చుకున్నాడు బిడ్డలారా. దేవుడి యొక్క హృదయంలోకి మన హృదయ క్రీస్తుని ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో మన కప్పు కొట్ల జీవితం పరిమళంగా మార్చబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొరకై వాడబడే పాత్రగా మార్చబడతా. దేవుడు నామానికి మహిమ ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిమళ రూపుడా నా స్తుతులకు పాత్రుడా, పరిమళ రూపుడా నా స్తుతులకు పాత్రుడా. దేవునికి మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రేమ దేవుని పిల్లలని మీకోసం చంపబడిన స్వరం, పర్లోకి నుంచి రాబడిన స్వరం, మీ జీవితంలో మార్చగల స్వరం, ఏది భూమిలో దేనికి విలువ ఉండదు కానీ
విలువ ఉంటుంది దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక హల్లెలూయా మీకు చెప్పాను బిడ్డలారా వాగులో నీళ్లుంటే నా పొలం వెళ్ళిపోతుంది అదే వాగులో ఉన్న వాటర్ నా పొలంలోకి వస్తే ఎండిపోయే నా పొలం సిగిరి చెబుతుంది హల్లెలూయా అదే లోకాన్ని దృష్టిలో క్రీస్తులో రాగలిగితే ఎండిపోతుంది జీవితం సిగిరి చెబుతుంది అది నా దేవునికి సాక్ష్యం అవుతుందండి ఆమేన్ మనిషిని అద్భుతమైన తరనిది గొప్ప తరనిది ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్ప తరనిది నువ్వు ఎప్పుడైతే పరిమళంగా మార్చబడతావో ఎప్పుడైతే బంగారాన్ని అగ్గిలో వేసి పుటలు వేసి కాల్చుతున్నప్పుడు అది అద్భుతంగా మార్చబడుతుందో వజ్రాన్ని కోసినప్పుడు ఎలాగైతే విలువ ఉంటుందో పెద్ద మీద గోపించినప్పుడు ఎప్పుడైతే విలువ వస్తుందో దాని రేటు వేరండి దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక హల్లెలూయా 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 చూడండి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు కోవిడ్ ప్రభావం వల్ల ప్రతి వారు కూడా మాస్కులు పెడుతున్నారండి ప్రతి వారు మాస్కులు పెడుతున్నారు కొంతమంది ఆ గుడ్డతో మాస్కులు పెట్టుకుంటారు దానికి ఒక రేటు దాని తర్వాత ఇంకొకటి రేటు ఉంటుంది ఒక 20 రూపాయలు తర్వాత ఇంకో రేటు ఉంది 50 రూపాయలు తర్వాత ఇంకొక రేటు ఉంది 100 రూపాయలు ఇంకా కాస్ట్ పెట్టే రేటు ఉంది హల్లెలూయా 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 అంత అధికమైన రేటు ఎందుకు వచ్చింది దాని క్వాలిటీ వేరు ఆమేన్ దాని క్వాలిటీ వేరు